హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు టీవీఎన్ 99 న్యూస్ ఛానల్. పశ్చిమ విదర్భ నుండి మరత్వాడ ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాగల 3 రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షం, వడగళ్లతో పాటు రాగల 3 రోజులు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. నేడు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్లు, భారీ వర్షాలు, ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఐటీ అధికారులు మరోసారి హైదరాబాద్ ను టార్గెట్ చేశారు. ఉదయం నుంచే దాదాపుగా 40 చోట్ల ఏకకాలంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండటంతో కలకలం రేగింది. ఇక తెలంగాణతో పాటు ఏపీలో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలోనూ దాడులు జరుపుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సెక్రటేరియట్ లోకి సామాన్యులనే కాదు అధికార పార్టీ ఎమ్మెల్యేలను కూడా సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. సోమవారం మొదటి రోజు సెక్రటేరియట్ కు వచ్చిన ఉద్యోగులకు ఇదే అనుభవం ఎదురైంది. తాము ఉద్యోగులమని, విధులకు హాజరయ్యేందుకు వచ్చామని చెప్పినా వినిపించుకోలేదు. తమ ఐడెంటిటీ కార్డులు చూపినా వాటి ఆధారంగా లోపలికి అనుమతించలేమని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారని ఉద్యోగులు వాపోయారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఫిక్స్ అయింది. నిరుద్యోగుల పట్ల కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా టీ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా నిర్వహిస్తున్న నిరుద్యోగ నిరసన ర్యాలీలో ఆమె పాల్గొంటారు. మే 8న హైదరాబాద్ లోని సరూర్ నగర్ మైదానంలో నిర్వహిస్తున్న నిరుద్యోగ నిరసన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. కేరళలో ఇటీవల ప్రారంభించిన వందే భారత్ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. దీంతో రైలు అద్దాలు ధ్వంసమయ్యాయి. కాసర్గఢ్ నుంచి తిరువనంతపురానికి ట్రైన్ వెళ్తుండగా తిరునవయ, తిరూర్ స్టేషన్ల మధ్య రాళ్ల దాడి జరిగినట్టు ఓ రైల్వే అధికారులు తెలిపారు. నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని, దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వారు చెప్పారు. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడలేదన్నారు. కానీ రైలు యథాప్రకారం ప్రయాణం సాగించిందన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2022 జనవరి 1 నుంచి పెండింగ్ లో ఉన్న డీఏను మంజూరు చేస్తున్నట్టు నేడు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2 జీవోలు విడుదల చేసింది. ఉద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ జీవో నెంబర్ 66, పెన్షనర్లకు డీఏ మంజూరు చేస్తూ జీవో నెంబర్ 67 తీసుకువచ్చారు. ఏప్రిల్ 2023లో జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డును సృష్టించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 1.87 లక్షల కోట్లు వసూలైనట్లు ఈ రోజు ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్ 2022తో పోలిస్తే ఈసారి జీఎస్టీ వసూళ్లు 19,495 కోట్లు లేదా 12% అధికం. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 2 ప్రధాన అంశాలు కీలకంగా మారాయి. నిరుద్యోగం, పేదరికం, ఈ 2 ఒకదానికొకటి తమ ప్రభావం చూపనున్నాయని ఓ సర్వేలో తేలింది. ఇక అవినీతి కూడా 3వ స్థానంలోకి వచ్చింది. గత 5 ఏళ్లలో ఇది పెరిగిపోయిందన్నది ప్రజల మనోగతం. లోక్నీతి సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ అనే సంస్థతో కలిసి ఓ వార్తా సంస్థ గత నెల 20 నుంచి 28 తేదీల మధ్య నిర్వహించిన సర్వే ఇది. తీహార్ జైలు నుంచి మరోసారి గ్యాంగ్ వార్ తెరపైకి వచ్చింది. జైలు లోపల గ్యాంగ్స్టర్ టిల్లు తాజ్పురియా హత్యకు గురైనట్లు తెలుస్తోంది. టిల్లు తాజ్పురియాను ప్రత్యర్థి ముఠా వ్యక్తులు చంపినట్టు సమాచారం. టిల్లు తాజ్పురియాపై దాడి తర్వాత అతన్ని జైలు సిబ్బంది ఉదయం 6:30 డీడీయూ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. అక్కినేని అఖిల్ సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఏజెంట్ సినిమా. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 28న విడుదలైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ సినిమా అనుకోని విధంగా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజే థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. మరొక న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీఎన్ 99 న్యూస్ ఛానల్.